ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడానికి, మన ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా ఉండడానికి అనేక సూత్రాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు రెండో సూత్రం గురించి మనం తెలుసుకుందాం. ఇంటి సింహద్వారం ఏ దిశలో ఉన్నా పర్వాలేదు, ఉత్తరం వైపు పూర్తిగా మూసి కట్టకూడదు. ఖాళీ స్థలం ఉంచాలి, లేదా ఒక్క కిటికీ అయినా అమర్చుకోవాలి. ఎందుకంటే ఉత్తరం వైపు నుంచి మనకు గాలి వెలుతురు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి బయట ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉండాలి. ఇంటి గోడకి ఉత్తరం వైపు ఒక్క కిటికీ అయినా ఉండాలి. ఇలా ఉండడం వల్ల లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మహాలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఇది రెండవ సూత్రం. ఈ విధంగా పాటించి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఆ మహాలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీకేమైనా ధర్మ సందేహాలుంటే మమ్మల్ని అడగండి. ఇలాంటి అద్భుతమైన విషయాలను మిస్ అవ్వకుండా ఉండడానికి ఒకవేళ మీరు మా భక్తి విశేషాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా మాకు కామెంట్స్ రాయండి. ఓం శాంతి.